కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి మంగళగిరి గురించి నేను ఆలోచించా తల్లి, అయ్యో ఓడిపోయినే అని. కానీ రెండు రోజుల నుంచి నాలో కసి పెరిగింది, ఆకలి పెరిగింది, మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని పెట్టుకుని ఆలోచించండి. మంగళగిరి నియోజకవర్గంలో కానీ దుగ్గిర 25 సంవత్సరాలు మీ రెండు కుటుంబాలు ఆశ్రదిస్తే ఇలాంటి దరిద్రపు రోడేస్తారా? కన్నులు ఏనాడు మనం పట్టించుకోలేదు తల్లి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని రోడ్ ఎక్కారు. ఆనాడు 5,350 ఓట్లతో నేను తెలుగుదేశం పార్టీ అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనులు కూడా వేసింది తెలుగు. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టిగా ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను తల్లి. మంగళగిరి ఈ రోజు 150 మంది అక్కడ పని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాం. అమ్మా కరగట్ట కమలాసన్, ఏంటమ్మా కరగట్ట కమలాసన్, అది ఎవరో తెలుసా తల్లి? ఎవరమ్మా? వాస్తవం రాజకీయాల్లోకి రాకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళుంటేనా? అసలు నట చూసి నేనే షాక్ అయింది. 2000 పెట్టాను చెప్పాలి కదా తల్లి. 6 నెలల క్రితం ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, కట్టించలేదని ఆయనే అన్నాడు. నీ ఒక్క అవకాశం మాయతో మనం మోసపోయాం తల్లి. జగన్ ని చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తు. ఆ పులుగు బట్టన్ వస్తాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. 3 సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1200 రూపాయలు పెరిగింది తల్లి. ఇంకో మాట కట్టింగ్ మాస్టర్ అని చెప్పాను కదా, కట్టింగ్ చెప్తా. పండగ కానుకలు కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు. బిల్ ఎక్కువ వచ్చిందని వైట్ రేషన్ కార్డు కట్ చేస్తారు. ఎంత అన్యాయమో చూడండి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 130 సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం చెప్పి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ అని చేసి అదొకటి. మీరందరూ ఇట్లా అడుగు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం నాశనం చేసేస్తారు. కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు ప్రభుత్వం ఎమ్మెల్యే గారు. ఇంకా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి తల్లి మన బిడ్డలకి? వెరీ గుడ్. ఆమె ఎలక్షన్ కమిషన్ సోదర అత్యమ్మా వినియో రెడీగా వచ్చేసినాం తీసాను ఒకే దగ్గర నమ్ముతాను స్వామి. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం అందిస్తుంది. రెండో హామీ చక్కల్లో మీరు ఉన్నారు కదా, లెక్కలు బాగా రాస్తారు చెప్పండి అమ్మా. ఇద్దరుంటే ఎంత? ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుందండి. మూడో హామీ గ్యాస్ ధరలు 3 రెట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు అందిస్తాం. అంటే సంవత్సరానికి అకౌంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ తల్లి అవుతుంది, మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖం మీకు నేను హామీ ఇస్తున్నా. బాల పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాజ్యసభలో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నాడు అంటున్నారు, ఇప్పుడు ఎందుకు మణిమ తిప్పుతున్నారని అడుగుతున్నా. అమ్మా మా బీజేపీ మిత్రులు ఇక్కడనే ఉన్నారు. 2014లో పొత్తుతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు రంజాన్ తోహఫా ఇచ్చాం, దుల్హన్ పథకం ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదుల రంగులు కూడా డబ్బులు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అంతెందుకు దుల్హన్ పథకం కూడా తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఏం చేశారని అడుగుతున్నా. మైనార్టీ సోదరులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నా. నిన్న కాక మొన్న చూసాం నంద్యాలలో అబ్దుల్ సలాం అని మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది,
వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య జరిగిందని. ఇంకో పక్కన పలమనేరులో మిస్బా చిన్న పాప అన్ని సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళు మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించేశారు. ఆ మిస్బా రాసిన డైరీ నేను చూశాను తల్లి పాదయాత్రలు, నేను బాగా చదువుకుంటా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను చెప్పింది తను. అలాంటి తల్లిని చంపేశాను. నర్సరావుపేటలో ఇబ్రాహీం అనే వ్యక్తి వాఫ్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు. దుల్హన్ పథకం లేదు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నుంచి రావాల్సిన నిధులు లేవు, రంజాన్ తోఫా లేదు. ఆనాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చిన జగన్ ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు. అందుకే మైనార్టీ సోదరులు ఆలోచించాలా, దయచేసి దుష్ప్రచారాన్ని మీరు నమ్మొద్దండి. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. బీసీ సోదరులను కూడా వదిలిపెట్టలేదు తల్లి జగన్, నేను ఒక్క ఉదాహరణ ఇస్తా తల్లి. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడు, వాళ్ళ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఊరు పెద్దలకి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. అది తెలుసుకున్న వైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ ని చితక బాధారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి, తగలబెట్టి చంపేశారు తల్లి. చంపిన వాళ్ళు ఏం చేశారు తెలుసా జగన్? వదిలేశారు. 2 రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు, ఊరేగింపుతో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ రోజు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగట్లేదు తల్లి, న్యాయం జరగట్లేదు. కానీ ఆ చెల్లమ్మని చదువుతుంది నా తల్లి బోనమ్మ. అమ్మా నిన్నే, నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పద్మశాలి సోదరుడు సుబ్బారావు గారు ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటారు. కోవిడ్ లో పాపం ఎక్కువ ఖర్చు అయింది, ఆ భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి, అప్పంతా తీర్చొచ్చు అనుకున్నాడు. వెళ్ళి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. 6 నెలలు కష్టపడ్డాడు, పాపం భూమి వస్తుంది రాల, ట్రైన్ ముందల దూకి చనిపోయాడు తల్లి. అది తెలుసుకున్న ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి తల్లి, మనందరం మేలుకోవాలా? దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఈయన. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు గారు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అతనికి జగన్ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. అదే అనంతబాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటాడు. రివ్యూ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చుని, ముఖ్యమంత్రి గారు ఆఫీస్లో కూర్చుని రివ్యూలు చేస్తున్నాడు అనంతబాబు. ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడని ఒక దాడి జరిగిందా? ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా? ఒక దళితుడి పైన దాడి జరిగిందా? ఒక బీసీ సోదరు పైన దాడి జరిగిందా? లేనేలేదు. బాబు గారి లక్ష్యం ఒకటే, కులం మతం ప్రాంతానికి తెలీదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల నంబర్ వన్ ఉండాలి. అందుకే ఆనాడు మనకి ఎలాంటి లోటు లేకుండా పరిపాలించారు తల్లి. దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఎందుకంటే మళ్ళీ వస్తారు తల్లి పేటీఎం బ్యాచ్, మళ్ళీ వస్తారు తల్లి కరకట్ట కమలాసన్, మళ్ళీ మాయ మాటలు చెప్పేదానికి వస్తారు తల్లి. పాపం ఇప్పుడు ఆయన తెలుసు ఎటుగో ఓడిపోతున్నాడని, అందుకే రంగంలోకి ఒక చెల్లమ్మను దింపాడు. ఆ చెల్లమ్మను ముందలు పెట్టి వెనకాల నుంచి నాటకాలు ఆడుతున్నాడు తల్లి. దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. డోర్ టు డోర్ వస్తే ఎన్ని అడగండి తల్లి, ఎందుకు పెంచారు మీరు కరెంటు ఛార్జ్, ఎందుకు మీరు దళితుల్ని చంపారు, బీసీలని చంపారు, ముస్లింలు చంపారని అడగమని సభాముఖంగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చేగల
డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. మన ఇంటి మురికి నీళ్ళు వేరు ఇంటి ముందర ఆగుతుంది. పొద్దున్న లేచి వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, మీరే పాప గొడవలకు దిగాల్సి వస్తుంది. గొడవ గడిపితే రాగుతుంది, మళ్ళీ అక్కడ ఒక గొడవ. అందుకేమా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. నిమ్మకూరు అంటే అన్న ఎన్టీఆర్ గారి సొంత ఊరు, స్వగ్రామం నిమ్మకూరులో నేను మంత్రికి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశారు తల్లి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఈరోజు ఒక్క దోమ లేదు తల్లి ఊర్లో, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మళ్ళీ భూగర్భ డ్రైనేజ్ మన దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమ్మ ఇక్కడి నుంచి పెద్ద దూరంగా లేదు, కానీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్ లైన్ వేస్తాం, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభకు హామీస్తున్నాం. అమ్మా తెలుగుదేశం పార్టీ అంటేనే రోడ్లు వేస్తాం, మీకు తెలిసిందే. ఇంకా ఎన్డీఏ అందరు కలిసికట్టుగా ఉన్నాం. తప్పనిసరిగా మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు కానివ్వండి, లోపల ఉన్న రోడ్లు కానివ్వండి, ఈ రోడ్లు కూడా రిపేర్ చేసి మెరుగైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, దయచేసి అందరు రికార్డు చేసుకోండి, నేను చెప్పింది ప్రతి అక్షరం రికార్డు చేయండి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాలు నేను వచ్చి చూడతలే వీడియో మళ్ళీ ఓపెన్ చేయి, చూడమ్మా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, అది నాకున్న చిత్తశుద్ధి నేను చెప్తాను తల్లి. రిజిస్టర్ చేయాలని కోరిక ఉంది. బాబు గారు మన జరిగిన JOBC సభలో హామీ ఇచ్చారు, పట్టాలని రిజిస్టర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఆయనకి ఆటో ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ లో 3 నెలలకి మా రేషన్ కార్డు తీసేశారు. 3 సంవత్సరాలు మా రేషన్ ఇవ్వట్లేదు. మళ్ళీ పట్ల ఓటు ఇక్కడ ఉందా? ఓటు ఇక్కడ ఉంది తల్లి. అమ్మా 2 నెలలోపే పట్టు, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, మొదటి 100 రోజుల్లో మీ రేషన్ కార్డు తిరిగి మీకు ఇప్పిస్తాం. ఓకేనమ్మా, చెల్లమ్మ నంబర్ తీసుకుంటున్నా. లోన్లు లేవు, ఆటోలు కార్లు అలాంటివి ఏమన్నా ఇస్తాయి? దేనికమ్మా లోన్లు? ఆటో లోన్స్. ఏం చదువుకున్నావు? నేను టెన్త్ పాస్ అన్నా. ఏం చదువు అనుకుంటున్నావు? ఏ లోన్ వస్తే బ్యాంక్ వాళ్ళు ఆటో అయితే వాళ్దామని అన్న. అమ్మా గతంలో బీసీ కార్పొరేషన్ ఉండేది, ఎస్సీ కార్పొరేషన్ ఉండేది, దామాష ప్రకారం నిధులు కేటాయించాలి. ఇన్నోవాలు కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాను, జేసీబీ కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాను. అంటే స్వయం ఉపాధి చాలా అవసరం అని ఆనాడు పరిగణన తీసుకుని అనేక కార్యక్రమాలు చేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన అన్ని కట్ చేశారు, నిధులు కేటాయించారు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వారీగా కార్పొరేషన్ నిధులు కేటాయించి మన కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకొస్తాం. మంగళగిరికి ప్రత్యేకంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ చంద్ర. పెద్ద సమస్య ఉంది సార్, క్రిస్టియన్ లో కన్వర్ట్ అయ్యడం అయిన వారు బరీల్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంది సార్. దుగ్రాల మొత్తంలో సార్ 20 దగ్గర 20 సంఘాలు ఉండే సార్, చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ బరీల ఏర్పాటు కనుక చేయగలిగితే మీకు మేలుగా మేము చేస్తాం సార్. ఒకటి ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిం సోదరులకి క్రైస్తవులకు ఉన్న ఇబ్బంది సమస్య నాకు ఐడియా ఉంది. ఇది ఇక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. అందుకే దామాషా ప్రకారం భూములు అవసరమైతే భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలి. ప్రహరీ గొడవ గొడవ కట్టాల్సిన అవసరం ఉంది, ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ 6 పెట్టాం, ఆ సూపర్ 6 కి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా అందరికీ అందజేయగలుగుతామా మనం? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనాడు ఇలాంటి కటింగ్ బిజినెస్ పెట్టామా? అలాంటిది ఎప్పుడు మన ప్రభుత్వంలో జరగలేదు. ఎప్పుడు జరగకుండా ఉండాలని పూర్తి చేయడమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పులు చేసి సంక్షేమం చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి పేరు అప్పు అనేది పడింది. ఆ అప్పు తీర్చేదానికి కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు, మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు, ఎన్ని పెంచుతున్నారు, అది కూడా సరిపోట్లా.
అందుకే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు, కొత్త కొత్త షరతులు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఎట్లయితే షరతులు లేకుండా సంక్షేమం అందజేశామో ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తల్లి బిడ్డ కూడా ఇబ్బంది అవుతుందన్నా. అవును, కాబట్టి మాకు రెండు సబ్ సెంటర్లు ఉన్నాయి, వాటిని కానీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ 4-5 బెడ్స్ ఉన్నాయన్నా. అది మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రాథమిక ఆరోగ్యం గురించి, ఆరోగ్య కేంద్రం గురించి అది ఒకటి చూడాలన్నా. తప్పనిసరిగా టేకప్ చేద్దాం. రెండోదన్నా, మాకు జగనన్న లక్షలు ఇల్లు కట్టామని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రచారం టీవీల్లో ఆయన గొప్పగా చెప్పుకున్నాడన్నా. మా గ్రామంలో 514 ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్నా. 514లో 103 ఇల్లు మాత్రమే ఇల్లు కంప్లీట్ అయ్యాయి అన్నా. 270 ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఇక్కడ ఉన్న అంటే కాంట్రాక్టర్ టేకప్ చేసిన వాళ్ళు 20,000-10,000 టేకప్ తీసుకుని బేస్మెంట్ డబ్బులు ముందుగా తీసుకుని బేస్మెంట్లు 270 దాకా బేస్మెంట్లు ఆగిపోయినాయి అన్నా. 230 ఇల్లు అయితే 230 ఇల్లు దాకా అసలు స్టార్ట్ చేయలేదన్నా. అవి కెనాల్కి దగ్గరలో ఉండటం వల్ల రేపు వరి వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ ఫ్లాట్లోకి నీళ్ళు వెళ్ళి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారన్నా. ఆ ఫ్లాట్లు కూడా ఒక ఇంట్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి 2-3 ఇచ్చుకున్నారు కానీ ఇందాక మహిళలు చెప్పినట్టు నిరుపేద కుటుంబం వాళ్ళకి చాలా మందికి ఫ్లాట్లు అయితే బీపీఎల్ కార్డు ఉండే అర్హులైన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయాలని మా కోరిక అన్నా. తల్లిదండ్రుల అకౌంట్ డబ్బులు వేస్తే వాళ్ళు కట్టుకోవాలన్నారు. అమ్మ పాత విధానమే బాగుండేది, డైరెక్ట్ గా డబ్బులు కాలేజీ అకౌంట్లు వేసేవాళ్ళం, ఎలాంటి సమస్య ఉండేది కాదు. పాత ఫీ రీఎంబర్స్మెంట్ విధానం తీసుకొస్తాం. దాదాపు 600,000 మందికి మార్క్ లిస్ట్ ఇంకా రాలా ఫీ గట్ల, అది 1 టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం. అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి వచ్చి ఇంటర్ చదువుతుంది, మిస్సెస్ వచ్చి తెనాలి కొద్దిగా హోటల్ తీసుకుంటుంది. ఒక 20 రోజుల నుంచి చేసుకుంటున్నాను తీసుకురావాలి. ఇట్లా మన దుగ్రా గ్రామ ప్రజలు అందరికి తెలుసు అండి, ముస్లిం సోదరులు కానీ మన ఇక్కడ మా సుధాగ్రాంకులు కానీ అందరికి తెలుసు. కొద్దిగా చిన్న బండి కానీ ఏమన్నా ఆర్థిక సహాయం కానీ. ఎలక్షన్ కమిషనర్ రెడీ ఉన్నారు, ఇంకా వీడియో తీసుకున్నారు. పర్వాలేదు, నేను పర్వాలేదు, నా పేరు కేసు పెడతారు, మీకేం పోయింది? ఇప్పుడుగా తర్వాత అయినా సరే కొద్దిగా ఆర్థికంగా చిరిగిపోయారు. గతంలో తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు అందజేశాం, రిక్షాలు కూడా అందజేశాం. ఇప్పుడు తాతయ్య, నేను దేవుడిని కాదు తాతయ్య, అందరు వరాలు ఒకేసారి తీర్చలేను తాతయ్య. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది, కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఆపేసాం మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం. అది కొత్త పథకం కాదు, తప్పనిసరిగా అది ముందలు తీసుకెళ్తాం, మేము తీసుకుంటాం. ఏమో 2 నెలలోపు ఇవ్వటం కక్కిస్తాలే మొత్తం, డబ్బులు కక్కిస్తా, సిమెంట్ కక్కిస్తా, ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేను చూసుకుంటాను. అగదులే కక్కిస్తాలే నేను. ఒక ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వాలు పైన ఉంటాలి, ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్డీఏతో కలిశారు మీరు, మనకేంటి ఇప్పుడు ఏమైనా షూరిటీ ఇస్తున్నారా లేదా, షూరిటీ ఉందా లేదా అని. దేనికి షూరిటీ అంటే వాళ్ళు వెళ్ళిపో టీపీ పంపిస్తానా అన్నారు. సిఏ గురించి, సిఏ గురించి ఏంటంటేనండి, యాక్చువల్ గా మేమందరం కూడా తెలుగుదేశం అభిమానులం. అవును, అయితే మాకున్న ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అనేటప్పటికీ పైనుంచి మోడీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సమాజాన్ని పంపించాలనే చట్టం అనేది 100% సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అయితే మీరు ఇందాక చెప్పారు నాది హామీ అని చెప్పి, అయితే మా ముస్లిం సోదరులందరికీ కూడా ఏంటంటే ఆ భయం ఉందండి 100%. ఎన్డీఏ ఎప్పుడైతే మీతో కలిసిందో, ఎందుకంటే మేము మా సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఆ పార్టీని మనం ఎలా మనం కోఆపరేట్ చేస్తాము, మనం ఎలా ఓట్లు వేస్తాము, మనకేంటి అసలు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్న ఇండియా పరంగా ఉన్నటువంటి మేము మనం అంతా కూడా ఎలా ముందుకెళ్ళాలి అనేది బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్. దయచేసి మీరే కాదు తెలుగుదేశం పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ పార్టీ, జనసేన పార్టీ, మీరందరూ కూడా ఒక ఒక వేదిక మీద ఈ మన ముస్లింస్ అందరికి కూడా ఒక మంచి హామీని కనుక మీరు ఇవ్వగలిగితే మేము ధైర్యంగా వెళ్ళి మన తెలుగుదేశం పార్టీని 100% చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదాకా మేము ముందుకు వస్తాం. అన్న ఇంకోటా హచ్చుకోట అన్న, వాళ్ళు కొద్దిగా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు
దాది కూడా చెప్తా, పెండింగ్ లో ఉందన్న, రెండు నెంబర్ అన్నా. ఫస్ట్ మీకు కలిసింది సిఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా? వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా, ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని పిల్లిగడ్డం. ఆయన జగన్ కేసులో మొత్తం ఏటు. ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు. అంటే ఆనాడు తెలీదా వాళ్ళకి? ఇప్పుడు ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేశారు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? నేను సభాముఖం అడుగుతున్నా, ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని? ఎవరు చెప్పారండి? ఏ పేపర్ చెప్పింది? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా? సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం, సాక్షి టీవీ చూస్తే మన గుండుపోటు వస్తుంది, దయచేసి రెండు చూడదు. అది ఫేక్ న్యూస్. ఎవరు చెప్పలా, మోడీ గారు చెప్పలా, పవన్ అన్న చెప్పలా, బాబు గారు చెప్పలా, దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు. నేను చెప్తున్నా, మీరు అడిగారు తప్పనిసరిగా పెద్దలు చెప్తాను. సరైన వేదికలో హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది, మీరు అది క్లారిటీగా ఉండండి. పెండింగ్ లో ఉన్న హజ్ హౌస్ పూర్తి చేయాలి, హజ్ యాత్రలు కూడా గతంలో. అరే బా ప్లీజ్ రబా, నేను ఒక్క మీటింగ్ నాకు రోజు మూడు రబా గొంతు పోతుంది, మీ అంత స్పీడ్ కాదు ఇంకా. అలా హజ్ యాత్రికులు కూడా కోటా పెంచాలి, సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది పద్ధతి ప్రకారం రావట్లా, గతంలో ఏ విధానం అయితే మేము అమలు చేశామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దుగ్గిరాల పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరు నన్ను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. అన్న ఆగండి, అన్న 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 ఇక్కడ ఆగండి.
రైతుల ఆత్మహత్యలు తగ్గాలి, రైతులను ఆదుకోవాలి. అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా ఏ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామన్న దుష్ప్రచారం చేస్తున్నారు. అమ్మ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు? విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమా 2014 ఎంతమ్మా వృద్ధుల పెన్షన్? మర్చిపోయినారు అందరూ. ఎంత తల్లి? చాలి చాలి 200 రూపాయలు, చాలి చాలి 200 రూపాయలు పెన్షన్ 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకే వాలంటీర్ వాసు ఇంటికి వస్తే అబద్ధాలు చెప్తే గట్టిగా 2 పీకండి, గట్టిగా 2 పీకి అరే అబద్ధాలు చెప్పొద్దు, సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ముందలు కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి. తల్లి వృద్ధులు కూడా చెప్తున్నా, ఒక ప్రభుత్వం మంచి పని చేస్తే ఒప్పుకోవాలి. ఈరోజు పెన్షన్ ఇంటికి వచ్చి తీసుకు అందిస్తాం, ఒక మంచి పని. ఆ విధానం మళ్ళీ మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఈ సభాముఖంగా వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నాను. అమ్మా తెలుగుదేశం పార్టీ బలంగా నమ్మేది సంక్షేమం, అభివృద్ధి, జోడెద్దుల బండి, 2 జరుగుతేనే రాష్ట్రం ముందరికెళ్తుంది. మన గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనోడు నాకు ఆల్రెడీ చెప్పాడు, మొదటిది డ్రైనేజ్. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. అవునా కదా తల్లి? 2 గడపల దాకా ఆగితే ఆ గడప ఈ 2 గడపలతో గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది, పక్కనే కృష్ణమ్మను పెట్టుకుని నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తున్నా. హిమా దుగ్గరలోకి వెళ్ళే రోడ్ ఎంత బాగుందమ్మా, బా ఎంత అద్భుతంగా ఉంది తల్లి ఆ రోడ్. ఎమ స్పీడ్గా వచ్చాను తల్లి నేను, బండి 15 కిలోమీటర్లకి ఎక్కువ స్పీడ్లో రాలేను, అది అంత బాగుంది రోడ్. ఇది కొత్త పథకం తల్లి, అది మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారిది కొత్త పథకం, అది గుంతల పథకం. ఆ గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి అలా చూస్తున్నాం.